Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథాలున్న వారు మీ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 135వ వచనం చదువుకున్నాం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట మనందరం కూడా చెప్దామా? నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. దావీదు భక్తుడు ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. దేవుని ముఖకాంతి ఒక వ్యక్తి మీద ప్రకాశిస్తే ఎంత బాగుంటుందో. కొన్ని విశేషాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన వ్యక్తి యాకోబు. ఈ యాకోబు తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుండి మోసం చేసి యాకోబు పొందేశాడు. ఎప్పుడైతే పొందాడో తర్వాత వచ్చాడు ఏషావు. డాడీ, నీవు చెప్పినట్లుగా తీసుకుని వచ్చాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. మోసం చేశాడురా నీ తమ్ముడు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందేశాడు. మరి ఏమున్నాయి నీ దగ్గర? శాపాలు ఏమున్నాయి? ఆశీర్వాదాలు లేవు. సరే, అవే ఇవ్వు అన్నాడు. క్షిపించడం ప్రారంభించాడు. చెప్పిన శాపాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కత్తి తీశాడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఇంతకుముందు నా జ్యేష్ఠత్వం కొట్టేశాడు మోసం చేసి. వాడు బతికుంటే కదా వాటి అన్నిటినీ అనుభవించడానికి. వాడిని చంపితే తప్ప ఈ కత్తి మళ్ళీ వరలో పెట్టనని శపథంబూనాడు. అమ్మంది, అంత పని వాడు చేస్తాడురా, దయచేసి వెళ్ళిపోరా మా ఇంటికి, నువ్వు ఇక్కడుంటే నిన్ను చంపేస్తాడురా ఖచ్చితంగా. కాలుకు బుద్ధి చెప్పి మా ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మా ఇంటిలో అప్పటికి 21 సంవత్సరాలు కొలువు చేశాడు. 21 సంవత్సరాల కొలువులో తన ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి 11 మంది పిల్లలు పుట్టారు 21 సంవత్సరంలో. ఇప్పుడు దాసీలు ఆస్తి విస్తారంగా దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ఈ మొత్తం ఆస్తిని తీసుకొని, 11 మంది పిల్లలను తీసుకొని, భార్యలను తీసుకొని, పనివారిని పనికత్తులను తీసుకొని, గొర్రెల మేకల మందలు తన వెంట వస్తూ ఉంటే అమ్మ నాన్న దగ్గరికి మళ్ళీ వస్తున్నాడు 21 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మా నాన్న చూద్దాం, మనోళ్ళందరినీ చూద్దామంటూ ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒంటరివాడిగా వెళ్ళాడు, చిన్న కర్ర చేత్తో పట్టుకొని రుమాల మీద వేసుకొని వెళ్ళినోడు. ఇప్పుడు కుబేరుడై ఆస్తిపరునిగా తిరిగి వస్తున్నాడు. అబ్బా, ఎంత ఆస్తిపరుడరా నువ్వు, ఎంత గ్రేట్ రా జనం అనుకుంటారు అనుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల ఈయన వస్తున్నాడన్న వార్త అన్నకు తెలిసింది. ఎంత బాగా ఆశీర్వదించబడి వస్తున్నాడన్న వార్త విన్న ఆ తండ్రి, ఆ అన్న, వాడు బతికే ఉన్నాడా, వాడు ఇప్పుడు బాగా బ్లెస్ అయ్యాడా, వాడు వస్తున్నాడా, వాణ్ణి ఊర్లో అడుగు పెట్టనిస్తానా, అడవిలోనే వాడిని చంపి
అప్పుడు కానీ నా కత్తిని నేను దించను అని తను ఒక్కడైతే ఇదివరకు ఒక్కడిని చంపడానికి ఒక్కడ సరిపోయేది. ఇప్పుడు బాగా దేవుడు బ్లెస్ చేశాడు కదా, 400 మందిని తీసుకున్నాడు, కత్తులు దూశాడు, గుర్రాలు ఎక్కాడు, 400 మందితో బిగిన్ అయ్యాడు. ఇప్పుడు దారిలోనే చంపేసి అక్కడ పాతేసేయడానికి. ఈ వార్త కూడా ఆయన రాకముందే వచ్చేసిందండి యాకోబు దగ్గరికి. ఏం చేయాలి ఇప్పుడు? ఏ భయంతో కాలుకు బుద్ధి చెప్పి 21 సంవత్సరాల క్రితం పారిపోయాడో అదే ప్రాణభీతి మళ్ళీ తన వెంటాడుతుంది. ఇంక ఎక్కువైంది ఇప్పుడు, 400 రెట్టు ఎక్కువైంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. ఇక దేవుడే శరణ్యం అనుకున్నాడు. ఇక తనతో ఉన్న వాళ్ళు ఎవరు తన కాపాడలేరు అనే ఆ నిర్ణయానికి వచ్చేసాడు. తన దగ్గర ఉన్న తన భార్యల్ని, తన పిల్లల్ని, తన దాసదాసీల్ని, పనివారిని మొత్తాన్ని యొబ్బేకు అనే రేవు దాటించేశాడు. ఒంటరివాడిగా మిగిలిపోయి ఆ రాత్రి మోకాళ్ళేసి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా, దయచేసి ప్రభు నీవు నన్ను ఆశీర్వదించు. 21 సంవత్సరాల క్రితం ఏ విధంగా నేను భయభ్రాంతున్నయ్యానో మరొకసారి అదే భయం నన్ను వెంటాడుతుంది. ప్రాణాలు పోయే పరిస్థితి, దయచేసి నా ప్రాణాలను నువ్వు కాపాడయ్యా అంటూ ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ రాత్రి దేవుడు తన దగ్గరికి దిగివచ్చాడు. తనతో మాట్లాడుతున్నాడు. రాత్రంతా తనకి ఈయనకి, తనకి దేవునికి ఈయనకి మంచి ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడండి. చూడండి ఆ మాట ఇప్పుడు చెప్తాను మీకు, చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 32వ అధ్యాయం. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో 30వ వచనం చూద్దాం. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయను. చూడండి చూడండి, దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన తర్వాత అక్కడి నుండి అతడు బయలుదేరి వెళుతుంటే తన జీవితంలో ఏమైంది? సూర్యోదయమైంది. ఈరోజు చీకటలు వలుముకున్నాయా మిమ్మల్ని? ఆర్థిక ఇబ్బందులు అనే చీకట్లు, అప్పులనే చీకట్లు, కుటుంబ సమస్యలు అనే చీకట్లు, రోగం అనే చీకటి, అపజయం అనే చీకటి, ఎటు వెళ్ళినా మనశ్శాంతి లేని పరిస్థితులు అనే చీకటి, చీకటలు అలుముకున్నాయా? ఈ చీకటలు మిమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నాయా? ఇలాంటి చీకటి అలుముకున్న ఈ వేళ, ఈ చీకటలు అలుముకున్న ఈ వేళ దేవుణ్ణి ముఖాముఖిగా మీరు చూడగలిగితే చీకటులు పటాపంచలు అయిపోతాయి, వెలుగు నిండిపోద్ది మీ జీవితంలో, సూర్యోదయం అయ్యద్ది. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి ముఖ దర్శనం దొరికిందో మీ జీవితంలో సూర్యోదయం అయ్యద్ది అంతే. ఆమేన్. అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చీకటులు పటాపంచలు అయిపోతాయి ఎప్పుడు? ఆయన ముఖ దర్శనం మనకు దొరికినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, ముందు వచ్చినప్పుడు నేను ముఖాముఖిగా నా దేవుణ్ణి చూచాను అని అక్కడ నుండి బయలుదేరి వెళుతుంటే తన జీవితంలో ఏమైంది? సూర్యోదయం అయ్యింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో సూర్యోదయం చేయటానికి ఆయన ముఖ దర్శనం మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని? దయచేసి నీ ముఖ దర్శనం లేక నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింప చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఏమన్నది? దయచేసి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన ముఖ కాంతి ఏం చేస్తుంది? మనల్ని పట్టి పీడిస్తున్న చీకటలు పటాపంచలైపోయేట చేస్తుంది, గొప్ప వెలుగు మన జీవితంలో ఉదయిస్తుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయితే ఈ యాకోబు ఈ చీకటులన్నీ తన మీద నుండి తొలగిపోవటానికి ఏది అడ్డయింది? వెలుగు రావడానికి ఏది అడ్డయింది? ఆ సంగతి చెప్తా. ఈనాడు మనకు కూడా అదే అడ్డయింది. అడ్డయింది ఏంటో ఒక్కసారి మనం 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో చూస్తే ఏది ఆయన ముఖ దర్శనం మనం చూడకుండా అడ్డుపడిపోతుందో చూద్దాం. ఈ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచుచున్నవి. చూడండి చూడండి, ఆయన ముఖం, ఆయన ముఖ దర్శనం మనం చూడకుండా అడ్డుపడేది ఏది? మన పాపాలు. చెప్పాలి, మన పాపాలే. ఈరోజు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ముఖ దర్శనం మన మీద పడిందో పట్టి పీడిస్తున్న చీకట్లన్నీ వాటంతటా వేలిపోతాయి, గొప్ప సూర్యోదయం స్టార్ట్ అయ్యింది. అయితే అలా స్టార్ట్ అవ్వాలంటే ఆయన ముఖ దర్శనం మన మీద పడాలి. ఇప్పుడు అడ్డుపడిపోతుంది ఏంటి? మన పాపాలే. ఇప్పుడు ఆ పాపాలని అడ్డుగోడ మనం కూల్చాలి. మన పాపాలను మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన ముఖ దర్శనం పడిద్ది మన మీద. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, యాకోబు జీవితంలో రాత్రి దేవుడు వచ్చాడు, రాత్రి అంతా దేవుడు ఆయనతో గడుపుతున్నాడు, కానీ అతని జీవితంలో సూర్యోదయం కాల. కారణం ఏంటంటే రాత్రి అంతా ప్రభు అడుగుతున్న మాట, నువ్వు అడుగుతున్నది నీకు చేస్తా, నీ నిజస్థితి ఏంటో ఒప్పుకో, నీ పేరేంటో చెప్పు. అంటే దాని అర్థం నీ నిజస్థితి ఏంటో చెప్పుకో, నీ పాపం ఏంటో చెప్పు. అది మాత్రం ఒప్పుకోవడం లేదు,
ప్రార్థన చేస్తున్నాడు, నన్ను బ్లెస్ చేయ ప్రభా, నన్ను దీవించయ్యా, భయం నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన అయితే చేస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. కానీ తన తప్పిదాన్ని మాత్రం ఈనాడు క్రైస్తవ సంఘాలలో చెరుగుతున్నది ఇది కాదా? వారి పాపాన్ని వారి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు, కానీ నన్ను బ్లెస్ చేయి ప్రభువా, నా పరిస్థితులు మార్చయ్యా, నా ఈ నన్ను నలుముకుని చీకటిలో నుండి నన్ను విడుదలవు ప్రభువా, నా స్థితిగతులు మార్చయ్యా. ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థిస్తున్న మనం ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపకుండా ఉండటానికి కారణం మన పాపాలు. ఇది మనం తొలగించేసుకుంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. యాకోబు ఎప్పుడు తొలగించుకున్నాడు? అడిగితే వదిలిపెట్టట్లేదు. ఒక్క తన్ను తన్నాడు, తన్ను తన్నేటప్పటికి తొడ కూడా వచ్చిపోయింది. అప్పుడు అన్నాడు, నేను మోసగాడు, అయ్యో నా పేరు యాకోబు అయ్యో నేను. అప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కొన్నిసార్లు మనకి దెబ్బలు తింటున్నా సరే ఒప్పుకోం, మనం ఎన్ని దెబ్బలు తిన్నా ఒప్పుకోం. ఒక్క దెబ్బ తినేటప్పుడు అంబో నేను మోసగాడయ్యా, తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. ఆయన ముఖకాంతి ప్రకాశింపజేశాడు. అదే సమయంలో ఆయనకు సూర్యోదయం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం ఇక్కడ జరగాలంటే ఆయనకి మనకు అడ్డున్న అడ్డుగోడలు ఏంటి? అడ్డుగోడలు ఎవరి పాపాలు? నా పాపాలు మీకు అడ్డురావు, నీ పాపాలు నాకు అడ్డురావు. అయితే మన పాపాలే మనకు అడ్డైపోతున్నాయి. ఎవరి ముఖం మన మీద పడకుండా, ఎవరి ముఖ దర్శనం మనం చూడకుండా అడ్డుపడిపోతున్నాయి. దేవుని ముఖ దర్శనం చూడకుండా అడ్డుపడిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఒప్పుకొని విడిచిపెడదాం, ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన ముఖ దర్శనం మన మీద ప్రకాశించకుండా ఉండటానికి రెండవ కారణం ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాను. యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? అపవాది సైతాన్. ఈ సైతాన్ ఏం చేస్తున్నా తెలుసా? అవిశ్వాసులను పట్టుకొని ఆయన చూస్తావులేను కార్యాలు, ఆ ఎలా తగ్గిద్దలేని రోగం, ఆ ఎలా తీరతాయిలేని సమస్యలు, ఎలా మారతాయిలే నీ పరిస్థితులు, నీ భర్త మారడో, నీ కొడుకులు మారో, నీ కూతుర్లు మారో, నీ పేదరికం తొలగిపోదు, నీ అప్పుల్లోనే సస్తావు నువ్వు, ఈ రోగం తగ్గదో, ఇలా నూరిపోస్తున్నాడు ఎవడో? అపవాది. ఆ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంలో పట్టుకొని పీడిస్తున్నాడు. ఈరోజు అవిశ్వాసము నుండి విశ్వాసానికి వద్దాం మనం. ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రి వచ్చి అడుగుతున్నాడు, నా కొడుకు అయ్యా నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్లుంటే నీళ్ళల్లో పడిపోతున్నాడు, అయ్యా దయచేసి ఈయన్ని బాగు చేయ్యా, నీ వల్ల అయిద్దా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏసయ్య ఏమన్నాడు చెప్పనా? నమ్మటం నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము. ఈరోజు అనుమానంతో ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావా? అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మకం లేదు. మన ప్రార్థనకి జవాబు వస్తుందనే నమ్మకం మనకి, గంటల తరబడి ప్రార్థన చేసి లేచి మళ్ళీ ఏడుస్తాం మనం, లేచి మళ్ళీ బాధపడతాం మనం. ఎలా ఎప్పుడు మారుతాయో ఈ పరిస్థితులు, ఎప్పుడు తీరుతాయో ఈ సమస్యలు, ఎప్పుడు తగ్గిద్దో ఈ రోగం, ఇక తగ్గదేమో, ఇక ఇంతేనేమో అక్క నా పరిస్థితి, ఇట్లా సావటమేమో, ఎదవ కామెంటరీ జరగట్లేదా? ఇలా చాలాసార్లు అనుమానం మాటలు వదిలేసేద్దాం. అప్పుడు ఆ తండ్రి అంటున్న మాట ఏం చెప్పిన? అయ్యా నమ్ముతున్నాను కానీ అప్పుడప్పుడు అనుమానం వచ్చేస్తుంది అయ్యా. ఇప్పుడు నేను చేసే ప్రార్థన ఏం చెప్పిన? ఆ అపనమ్మకం నాకు రాకుండా ముందు నన్ను బ్లెస్ చేయండి అయ్యా. అంటే ఇప్పుడు ఏం రాకూడదు మనకి? ఎంత ప్రార్థన చేస్తున్నా అపనమ్మకం నీలో ఉంటే మాత్రం దేవుని ముఖ దర్శనం మన మీద ప్రకాశింపజేయడు. ఆయన ముఖ దర్శనం మన మీద ప్రకాశింపజేశాడో, చీకటి వెళ్ళిపో, చీకటి తొందరగా వెళ్ళిపో అని ఎవరు చెప్పక్కర్లా. మొత్తం చీకటి అయింది అనుకోండి, లైట్ వేస్తే ఏమైంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం ఎక్కడ చీకటి ఉన్నా వెళ్ళిపోవాల్సింది అంతే. అవునంటారా కాదంటారా? అలాగే ఏసయ్య ముఖ దర్శనం మీ మీద అలా పడిందో, ఆయన కన్ను మీ మీద అలా పడిందో, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చీకట్లన్నీ పడాపంచలైపోతాయి అంతే. హల్లెలూయా. ఇప్పుడు అలా జరగాలంటే 2 పనులు జరగాలి. ఆ 2 మనం చేసుకోవాల్సిన పనులు ఏంటి? మొదటి పని, నా తప్పిదాలు పాపాలు ఇవే నీకు నాకు అడ్డు ఇది ప్రభా, వీటిని నేను తొలగించేసుకున్నా. యాకోబు తొలగించుకుంటేనే సూర్యోదయమైంది తన జీవితంలో, దేవుని ముఖ దర్శనం దొరికింది. నేను తొలగించేసుకున్నా, నేను ఒప్పుకున్నానని విడిచిపెట్టేస్తున్నా, నీకు నాకు ఏ అడ్డుగోడలు, నాకు సంబంధించిన పాపాలు అడ్డుగోడలుగా రాకుండా నేను చేసుకుంటా, ఫస్ట్ థింగ్. 2వది, అనుమానించనయ్యా. ఏదైతే కలగాలి జరగాలని ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అది కలిగిందని నేను నమ్ముతాను, అది కలిగిందని నమ్ముతాను. దయచేసి నా మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి అయ్యా. దండం పెట్టి అడుగుదామా? నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయండి, దయచేసి నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి. చప్పట్లు కొట్టండి. ఆయన ముఖకాంతి ఇంకేం చేస్తుందో,
మరికొన్ని మాటలు మనం తెలుసుకుందాం. 34వ కీర్తనలో 5వ వచనంలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడండి, చూద్దాం ఒక్కసారి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. అంటే దేవుని తట్టు చూచే వారి జీవితాల్లో ఏం కలిగిద్ది అంటే దేవుని ముఖం చూచే వారికి వెలుగు కలిగిద్ది, ఎన్నడు సిగ్గుపడే పరిస్థితి వారికి రానివ్వడు. ఈ కీర్తన రచించిన కీర్తనకారుడు భక్తుడైన దావీదు. దావీదు రచించిన కీర్తనలో ఆయన ఏ సందర్భంలో రాశాడో పైన చిన్న చిన్న లెటర్స్ పెట్టాడు. అక్కడ దావీదు అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఏంటండి అంటే దావీదును ఇప్పుడు పట్టుకున్నారండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకెళ్ళి అభిమేలకు అనే రాసు ముందు నిలబెట్టారు. ఇప్పుడు దావీదు దొరికాడన్న సంగతి తెలిసేటప్పటికి మొత్తం దేశంలో చాలామంది వచ్చేసారు. దావీదును చూడటానికి వచ్చేసారండి. వచ్చేసిన వాళ్ళు వచ్చేసినట్టు ఉండక వాళ్ళంతా ఏమనుకున్నారు చెప్పన, ఈ దావీదు దగ్గర విజయం వచ్చేసిందన్న సమయంలో వచ్చేసి మా విజయాన్ని అపజయంగా మార్చాడు, మా దేశాన్ని వాళ్ళ కిందకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఈ దావీదును అలా చంపాలి ఎలా చంపాలని అందరూ అనుకుంటున్నారు. చచ్చేది మాత్రం పక్క, కానీ ఎలా చస్తాడన్నది మాత్రం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు దావీదు దేవుని ముఖ దర్శనం చూడటానికి చూస్తున్నాడండి. నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయండియ్యా అని దేవుని ముఖ కాంతి ప్రకాశింపచేయమని అడుగుతూ ఉన్నాడు. ఆ చచ్చే పరిస్థితుల్లో, చచ్చేది మాత్రం గ్యారంటీ, అయితే ఆ పరిస్థితుల్లో కూడా విడిపించగలడు ఆయన ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేస్తే అని అలా చూస్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఆయన ముఖం ఈయన మీద పడింది, ఆ ముఖ కాంతి ఆయన కన్ను ఈయన మీద పడింది, దావీదా వెర్రివాణి వలె ప్రవర్తించవయ్యా అన్నాడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడు, యాక్షన్లో దీపాడు, వెర్రివాణి వలె ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇప్పుడు వెర్రివాణి వలె ఆయన ప్రవర్తిస్తుంటే రాజులో దేవుడు పుట్టించాడు ఈ ఆలోచన. అరే ఈ పిచ్చోడి చేతుల్లో మన వీరుడు చచ్చిపోయాడంటే ఎంతకన్నా అవమానం దేశానికి ఏమైనా ఉందారా? ఇటు తీసుకెళ్ళిపోయి అర్జెంటుగా ఎక్కడ దొరికినారు, పడేంరా, ఈడి చేతుల్లో కాదురా, దావీదు వేర్రా ఈడు వేర్రా, తీసుకెళ్ళిపోండిరా అనేటప్పటికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ దొరికినారు, పడేసి పోరా అన్నారు. అక్కడే మోకరించి రెండు చేతులు పైకెత్తి అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవా నామమును సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది, నా నోట ఉంది అంటూ ఈయన ఏమంటాడు చెప్పన, ఆయన తట్టు చూచినప్పుడు నా జీవితం ఆరిపోయే పరిస్థితుల్లో వెలిగించాడు నా జీవితాన్ని. హల్లెలూయ హల్లెలూయ. సిగ్గుపడే పరిస్థితి నాకు రానివ్వలేదు. సిగ్గుపడాల్సిన పరిస్థితిని గౌరవప్రదంగా ఘనంగా దేవుడు మార్చాడు. ఏ పరిస్థితుల్లో? అయిపోయే పరిస్థితుల్లో. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తే మన పరిస్థితులన్నీ ఇలాగే మారిపోతాయి. చప్పలు కొట్టి మరోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఇప్పుడు దేవుని ముఖకాంతి ఎప్పుడైతే మన మీద ప్రకాశింపజేస్తాడో జరిగే మరొక కార్యం మీకు చెప్తా. ఒక అమ్మాయి ఉందండి, పాపం చెయ్యిన నేరానికి బలైపోయిందండి. ఏంటండి ఏంటండి చెయ్యిన నేరానికి బలైపోయింది. ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంది, ఎంత మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ, భార్య భర్తలిద్దరూ దేవుడి కోసం ఎంత తెగింపు కలిగిన వాళ్ళు, అలాంటి తెగింపు అలాంటి సమర్పణ కలిగిన ఆ ఫ్యామిలీలో వాళ్ళకి పని మనిషిగా వాళ్ళకి చేదోడు వాదోడు కొంటున్న ఈ అమ్మాయి ఉట్టిపున్నాను బలైపోయిందండి. తన జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏంటో ఈ అమ్మాయి, ఏంటో పరిస్థితి మీకు ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతాడు. ఎవరో ఆయన పేరు అబ్రహాము, వాళ్ళ ఆవిడ పేరు శారా. వాళ్ళ ఇంటిలో హాగర్ అనో పని అమ్మాయి ఉంది. 75 సంవత్సరాల వయసు అప్పటికీ అబ్రహాం గారికి, 65 సంవత్సరాల వయసు అప్పటికీ శారా గారికి. దేవుడు వాళ్ళని పిలిచాడు, నేను మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు ఆకాశ నక్షత్రాలని సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవుడు చెప్పినట్టు చేయడం ప్రారంభించారు. దేశాన్ని వదిలిపెట్టారు, తండ్రిని వదిలిపెట్టారు, బంధువులను వదిలిపెట్టారు, సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించే ఆ ఎడారి ప్రదేశానికి వచ్చి అక్కడ గుడారం వేసుకొని థ్యాంక్ యూ లోడ్ అని అక్కడ ఉంటున్నారు. జరిగేది వినండి, 10 ఏళ్ళు అయినా సరే వాళ్ళకి పిల్లలు కలగల. ఆమెకి 75 వచ్చినాయి, ఆయనకి 85 వచ్చినాయి, పిల్లలు కలగరా, ఇక కలగరు అని ఫిక్స్ అయిపోయింది ఆమె. నా వల్ల ఇంకా కలిగేది లేదయ్యా, ఈ పాటికే జరగాలి, ఇక జరగరు, ఓ పని చేయి, నా దాసితో నువ్వు వెళ్ళు, ఆమె ద్వారా పిల్లలు కలిగినా మన పిల్లలని మనం పెంచుకుందాం, కాబట్టి కమాన్ గో ప్రొసీడ్ అని చెప్పింది. నువ్వే చెప్పింది అంత మాట, నేను ఎందుకు కాదంటానని ప్రొసీడ్ అయిపోయాడు పెద్ద ఆయన. ఇక ప్రొసీడ్ అయిపోయాడు, జరిగింది ఏంటి చెప్పనా, ఆమె అంటుంది నెలకే నెల తప్పేసింది, ఓ ఏవుళ్ళు ఆమెకి, అవి చేసుకొని మూతి కడుక్కొని అమ్మగారు అంటే ఇప్పుడు అమ్మగారని నవ్వుతుంటే హేళం చేసినట్టు ఎక్కిరిచినట్టు అనిపిస్తుంది. నీకు ఇన్నేళ్ళు రాలేదు, నాకు నెలకే వచ్చేసిందని హెచ్చుకి ఎక్కిరిచినట్టు ఉంది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, భర్త దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది. ఎంత గొడవ అంటే అదైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి, తెలుసుకో ఈ ముసలు ఆయన పట్టుకొని నేను పట్టుకొని చేకాడిచ్చేస్తుంది, నీకు అది కావాలా నేను కావాలి తెలుసుకో, వెళ్ళిపోతున్నా నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతున్నా, ఆగవే ఆగవే, నువ్వే కదా అప్పగించి ఆగవే అంటుండే ఆగట్లా,
తేల్చుకోరు తెలుగా, నీ చేతులు ఉన్నదిగా ఏం చేసుకుంటా చేసుకో అన్నాడు ఆయన. చెర్ర పెట్టిందండి, చెర్ర పెట్టాలంటే ఆడవాళ్ళు మామూలుగా పెట్టరు. చెర్ర పెట్టిందండి, ఆ చెర్రకి ఇక లేచి తెల్లారుజాము వెళ్ళిపోయిందో అర్ధరాత్రి వెళ్ళిపోయిందో ఇక ఆ ఇల్లు వదిలిపెట్టి తట్టుకోలేక చచ్చిపోతాను బాబాని, చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంది ఇంకా, ఇక చచ్చిపోవడానికి వెళ్ళిపోతూ ఎడారులో పడి నడుస్తూ 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 ఉంటే దప్పిక దప్పిక, ఇప్పుడు ఈ దప్పికతో సొక్కిపోయి పడిపోయిందండి ఆమె. దాహం తీర్చే నాదం లేడు. అలా పడిపోయిన సమయంలో చేతికి ఏదో తడిదగులుతుంది. ఏంటి ఆ తడిదగులుతుందని చూసింది. ఆ ఎడారులో ఆమె కోసం ఒక నీటి బొగ్గను పుట్టించాడు దేవుడు. అప్పటికప్పుడు ఒక నీటి బొగ్గను పుట్టించాడు. హల్లెలూయ. ఆ నీటి బొగ్గలో అద్భుతమైన నీరు వస్తుంది. ఆ నీరు చూచింది, అమ్మయ్య ప్రాణం దెప్పరిల్లింది, గబగబా వెళ్ళి ఆ నీళ్లు కడుపు నిండా తాగింది. ఆ నీటి బొగ్గ ఇప్పటికీ ఉంది. సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ముస్లిం అక్కడికి వెళ్ళి ఆ నీటి బొగ్గలో నీళ్లు కాస్త తాగితే అప్పుడు వాళ్ళ అదృష్టవంతులని భావిస్తారు. ఇంతకు ఎక్కడుంది అది? మీకు తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నీటి బొగ్గ ఆగిపోలేదు. అప్పుడు పుట్టిందండి, అప్పుడు పుట్టింది ఆ నీటి బొగ్గ. అయితే ఆ నీటి బొగ్గ దగ్గరే దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెతో మాట్లాడితే ఏమన్నాడంటే, అమ్మా నీ గర్భంలో ఉన్నవాడు సామాన్యుడు కదమ్మా, గొప్ప జనాంగం నీ గర్భంలో ఉండి రాబోతున్నారు, ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళి నీ అమ్మగారి దగ్గర అణిగి మణిగి ఉండు, ఆమె దగ్గరే ఉండు, ఎటు వెళ్ళిపోవద్దు, నీకు చక్కటి సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను, ఆ సంతానాన్ని నేను విస్తరింపజేయబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. దేవుడు చెప్పేటప్పటికీ దేవుని మాటను విని మళ్ళీ తిరిగి బయలుదేరి వచ్చిందండి అక్కడికి. హల్లెలూయ. ఒకసారి ఆలోచించండి, నిరీక్షణ కోల్పోయి ప్రాణం పోయినా పర్వాలేదని చచ్చిపోవాలని ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న ఆమెకు దేవుడు కనబడ్డాడు. ఇప్పుడు అక్కడ దానికి ఏం పేరు పెట్టిందో చెప్పనా? బెయర్లహాయి రోయి అని పేరు పెట్టింది. అంటే దాని అర్థం, నన్ను చూస్తున్న వాణ్ణి నేను ఇక్కడ చూచాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనల్ని చూస్తున్నాడు దేవుడు. చూస్తున్నాడా? ఆయన చూపు, చల్లని చూపు మన మీద ఉంది కాబట్టే మనం చల్లగా కమ్మగా బతికేస్తున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్. మనల్ని చూస్తున్న దేవుణ్ణి మీరు చూసారా? మనల్ని చూస్తున్న దేవుణ్ణి మనం చూస్తే దశ మారిపోద్దండి, ఇక మన స్థితిగతులన్నీ మారిపోతాయి, ఇక పేదరికం ఎక్కడికో వెళ్ళిపోతాయి, మన ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి, చీకట్లన్నీ వెళ్ళిపోతాయి, అవమానం ఉండదు, ఇక ఏ బాధ లేదు, ఇక హల్లెలూయా. ఇప్పుడు ఏం చూడండి, హాగరు వెళ్ళింది, ఆ రోజు నుండి ఆమె దశ మారిపోయిందండి. అంటే దేవుని చూస్తున్న దేవుణ్ణి ఆమె చూచిందండి. ఇలా మనం పరిశీలిస్తే ఎన్నో సంగతులు ఇందులో మీకు చెప్పాలని నాకు ఆశ ఉంది, కానీ అంత సమయం మనం లేదు కాబట్టి త్వర త్వరగా దాటుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. ఇందాక యాకోబుని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 32:30 దేవుడు ముఖాముఖిగా చూచాడు. చూచిన తర్వాత గుండెల్లో ధైర్యం వచ్చేసిందండి. 33 వచ్చేటప్పటికి 10 ఇప్పుడు ఏ అన్న అయితే 20 క్రితం చంపేస్తానని కత్తి దూశాడో, ఏ అన్న అయితే ఇప్పుడు 400 తీసుకొని దారిలోనే చంపేసి పాతి పెట్టేస్తానని వచ్చేస్తున్నాడో, ఆ అన్నకు ఎదురెళ్తున్నాడు అండి. ఆ అన్నకి ఎదురెళ్తున్నాడు. అన్న ఈయన ఎదురు బదురు పడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పనా? అన్నా నిన్న రాత్రి దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నా ముఖాముఖిగా. ఏ ముఖాన్ని చూచి పారిపోయాడో ఆ ముఖాన్ని కన్నుల్లో కన్ను పెట్టి చూస్తున్నాడండి. అన్నా నా దేవుణ్ణి చూచాను రాత్రి, ఇప్పుడు నిన్ను చూస్తున్నా. నీ ముందున్న టాస్క్ ఎంత హార్డ్ టాస్క్ అయినా, ఎంత డేంజరస్ పరిస్థితి అయినా సరే, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతావు దేవుని ముఖాన్ని నువ్వు చూసినట్లయితే. హల్లెలూయా. చంపేస్తానన్న అన్న ఏం చేశాడు తెలుసా? కత్తిసిరేసి తమ్ముడా అని మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, ఎవర్రా వీళ్ళంతా, నీ తమ్ముడిని దేవుడి బ్లెస్ చేసి ఇచ్చిన ఆశీర్వాదం అన్నా, ఎంత బ్లెస్ చేశాడు రా దేవుడు నిన్ను, అరే నీ ఒంటి మీద ఏక కూడా వాళ్ళనిమనరా, నేనున్నానరా, నేనున్నానరా, రారా నీకు తోడుగా ఉన్నానని. ఎవడు చంపేస్తాడని భయపడి వెళ్ళాడు అతడి అండగా నిలబడి నేనున్నాను రా నీకు అనేటట్టు చేశాడు. మన దేవుడు ఏదైనా మీ కుటుంబంలో కూడా చేయగలడు ఇలాగా? ఏదైనా అలా చెయ్యాలంటే మనం మన మీద ఎవరికి ముఖం పడాలి? ఆయన ముఖ కాంతి మన మీద అడగను. మరి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపనియండి. మళ్ళీ అడగండి, మీకు మీరు అడగండి. హల్లెలూయా. ఆయన ముఖకాంతి ప్రకాశిస్తే ఏమైద్దో పరిస్థితి ఇంకా కాస్త చెప్తాను, వినండి. హెబ్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో హెబ్రిల్కి రాసిన పత్రిక 11:27 ఒకసారి చూద్దామా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూడండి చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ మోషే అదృశ్యమైన వాణ్ణి చూస్తున్నాడండి. నిజంగా అదృశ్యమైన వాడిని చూచాడు ఆయన?
చూచిన ఆ దేవుడు ఏమన్నాడో చూద్దాం మనం. సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, నేను గూఢభావంతో ఆయనతో మాట్లాడను, దర్శనమిచ్చి ముక్కాముఖిగా ఆయనతో, మోషేతో ఎలా మాట్లాడతాను అన్నాడు దేవుడు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను, గూఢభావంగా నేను మాట్లాడను ముఖాముఖిగా. ఇప్పుడు ఈయన అంటున్నాడు ముఖాముఖిగా చూచాడు కాబట్టి ఈయన బుద్ధి ఏమైంది, స్థిర బుద్ధి అయింది. చెప్పాలి ఏ బుద్ధి వచ్చింది దీనికి, స్థిర బుద్ధి అంటే ఏంటి, మొన్నున్న నిర్ణయం నిన్నుండదు, మనకి నిన్నున్న దానికి ఇవాళ ఇంకో కొత్త నిర్ణయం, ఇవాళ నుండి రేపటికి ఇంకొక మారిపోతాం. మళ్ళీ మన బుద్ధి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండదు. ఇది ఓసరవల్లి రంగులు మారిపోయినట్టు మన బుద్ధి కూడా ఎప్పటికప్పుడు, స్థిర మనసు ఉండదు మనకి. స్థిర మనసు రావాలంటే ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తే స్థిర నిర్ణయం మనం తీసుకుంటాం. పౌలు అన్నాడు చూడండి, స్థిర నిర్ణయం, క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపు కలిగిన వాడు ఎవడున్నాడు, కరువైనా వస్త్రహీనత అయినా వ్యాధి వచ్చినా ఉపద్రవాలు వచ్చినా ఖడ్గం వచ్చినా అట్టిది మరి ఏదొచ్చినా సరే ఆయన నుండి నన్ను వేరు చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను యేసే నుండి విడిపోను. ఇది ఎప్పుడు పౌలు భక్తునికి వచ్చిందో చెప్పనా, పౌలు భక్తుని మీద దేవుని ముఖ కాంతి ప్రకాశించింది. దమస్కు అనే పట్టణానికి వెళ్ళిపోతున్నాడు అక్కడున్న క్రైస్తవులను చంపేయడానికి. అలా వెళుతున్న సమయంలో ఆ పట్టణంలో దేవుని ముఖ కాంతి ఆయన మీద ప్రకాశించింది, కళ్ళు వెళ్ళిపోయినాయి ఆయనకి. ఆ పెరిపోయిన సమయం ఎవడవయ్యా నువ్వు అన్నాడు, నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. ఏంటయ్యా నాతో నీ పని అన్నాడు, నా వాళ్ళందరూ నువ్వు చంపేస్తే ఇంకెవరు చేస్తాడయ్యా నా పని, అందుకే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. రాజులు ఎదుట గనులు ఎదుట ప్రధానుల ఎదుట నా నామాన్ని భరించి ధరించుటకు నీవు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. కమాన్, నువ్వు పలానా తిన్న వీధిలో వెళితే అననీ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆయన ప్రార్థన చేస్తే నీకు మళ్ళీ కన్నులు వస్తాయి, ఏం చెయ్యాలో నీకు ఆయన చెప్తాడు, అలా చెయ్యి అన్నాడు అంతే. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.